ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేయడంను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పి మనోజ్ కుమార్, ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలను రద్దు చేసి ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకి ఎస్ఎఫ్ఐకి నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తూ ఉంది, అసంబద్ధంగా మాట్లాడుతూ ఉంది. ఎంతోమంది దాతృత్వ హృదయంతో సేవా దృక్పథంతో ఎయిడెడ్ విద్యా సంస్థలు స్వతంత్రోద్యమ కాలంలో ఏర్పాటు చేసి దేశంలో విద్యను అందించాయి. అటువంటి విద్యా సంస్థల చరిత్ర తెలుసుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యామంత్రులు చాలా అపహాస్య పాలు చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందుతున్న ఎయిడెడ్ కళాశాలను రద్దు చేయడం అంటే అర్థం ఈరోజు ఉచిత విద్య నుంచి పేద ప్రభుత్వం తప్పుకోవడం అని ఎస్ఎఫ్ఐకి మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన హామీ ఏమైంది? రాష్ట్రంలో విద్యార్థులందరూ చదువుకోవడం కోసం ఉచిత విద్య అందిస్తానని అరవాడు మీరు ప్రకటించారు. నేడు ఉచిత విద్య అంటే అర్థం మార్చేసి ఈరోజు ప్రైవేటు పరం చేసేసి ఎయిడెడ్ కళాశాలని ప్రైవేటు కాలేజీలుగా మార్చుకోండి, ప్రైవేట్గా ఫీజు వసూలు చేసుకొని చెప్పడం అంటే ఉచిత విద్య అందించడమా అని మేము ఎస్ఎఫ్ఐకి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి సొంత ఊరికి ఒక న్యాయం, రాష్ట్రానికి ఒక ఊరికి ఒక న్యాయం లాగా ఈరోజు రాష్ట్రంలో వ్యవహరిస్తున్నారు. పులివెందులో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలో ఎయిడెడ్ స్టాఫ్ను కొనసాగిస్తూ ఆ కళాశాలకు ఎయిడెడ్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అట్లాగే మిగతా ఎయిడెడ్ కళాశాలకు ఎందుకు కొనసాగించట్లేదు? ఎందుకని పులివెందుల కాలేజీలకు ఒక న్యాయం, మిగతా ఎయిడెడ్ కాలేజీలకు మరొక న్యాయం లాగా ఈరోజు జీవోలు ఇచ్చి ఆ మిగిలిన ఎయిడెడ్ కాలేజీలను ఎందుకు రద్దు చేశారని మీ